తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను సార్ అనేవాడు. అంత పౌరుషంగా మాట్లాడేవాడు. అక్కడి నుంచి నేను ఎడ్యుకేట్ చేసేవాడిని. హత్యకు హత్య సమాధానం కాదు, దీనివల్ల నువ్వు నష్టపోతావు, నీ జీవితం అంతా కూడా నష్టపోతుంది. వాడిని ఏ విధంగా చట్ట ప్రకారం చేయాలని చేద్దాం, కానీ నువ్వు ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పేవాడిని. అలాంటి ముఠాల్ని నేను అణచివేశాను. మా పార్టీ ఆ పార్టీ అని కాదు, అందరినీ సమానంగా చూశాను. అవసరమైతే మా పార్టీ వాడిని కూడా అరెస్ట్ చేశాను. అప్పుడే మొత్తం సమస్య పరిష్కారమైంది. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకో, రాష్ట్రం అంతా గుర్తుపెట్టుకోవాలి, నేరస్తులు రాజకీయ ముసుగులో ఉన్నారు, ఘోరాలు చేస్తున్నారు, మనుషులను చంపుతున్నారు, ఆస్తులను కొట్టేస్తున్నారు, అదే సమయంలో మాట్లాడితే ప్రజాస్వామ్యం మాట్లాడుతున్నారు. ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన ఈ వ్యక్తులకి ప్రజాస్వామ్యం, ఆడబిడ్డల విలువ తెలియదా? అంటే మనం కుంగి కుంగి చావాలనా? ఆ రోజే మీరు చూశారు, ఏదైతే ముందు గుండెపోటు అని చెప్పి తర్వాత దాన్ని టెస్ట్ చేపిస్తే, పోస్ట్ మార్టం చేస్తే భయంకరమైన మర్డర్, మొత్తం తలంత బద్దలు కొట్టేస్తే మెదడు కూడా బయట వచ్చేసిన సందర్భం, ఇల్లు బాత్రూమ్ బెడ్రూమ్ మొత్తం కూడా బ్లడ్తో కలిసిపోతే అవన్నీ కడిగేసిన దృశ్యాలు. రెండో రోజు నా మీద పెట్టేశారు, నారాసుర రక్త చరిత్రని పేపర్లు వాళ్ళ పేపర్లో పెట్టి సింపతి సంపాదించుకునే ప్రయత్నం చేశారు. అంటే ఒక కరుడు కట్టినటువంటి ఒక నేరస్తుడు ఎలాంటి పనులు చేస్తాడో మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మీరు సఫర్ అయ్యారు. ఇప్పుడు అధికారం పోయిన వెంటనే మీరు చూస్తే అనునిత్యం మేము అభివృద్ధి చేయాలని ముందుకు పోతా ఉంటే, అభివృద్ధికి ఒక యజ్ఞమారిగా మేము ఆలోచిస్తూ ఉంటే, మా మీద ఎలాంటి సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టి మానసికంగా దెబ్బతీస్తూ మనల్ని బాధ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది అందుకే చెప్తున్నా, మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నా, మీరేమీ చేయలేరు. నేను ఒకటే, దేశంలో ప్రపంచంలో ఉండే చట్టాలన్నీ కూడా అధ్యయనం చేస్తా, డెమోక్రటిక్గా ఆలోచిస్తా. ఈ ఆడబిడ్డల క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదని హెచ్చరిస్తున్నా. దేనికైనా అద్దులుంటాయి, అద్దులు దాటి ఇష్టానుసారంగా చేస్తే చేతగాదని ఉంటే మాత్రం అది జరగదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఓసారి బాధ కలుగుతుంది. అనునిత్యం ఆలోచించినప్పుడు ఓసారి ఏంటి వీళ్ళు చేసే పనిని. ఇంకొక విషయం కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయండి. యూట్యూబ్లు ఇవన్నీ చూసి, లేకపోతే ఎక్కడికక్కడ పాత ప్రభుత్వం చేసినటువంటి దరిద్రమైన పనుల వల్ల ఎక్కడికక్కడ డ్రగ్స్ వచ్చేసి, గంజాయి వచ్చి, మద్యం తాగి కడాన మీరు చూస్తే చాలా దారుణంగా తయారైపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి పిల్లలు ఏంటో అర్థం కాదు నాకు. బుద్ధి జ్ఞానం ఉందా, మన మనుషుల మీద అనే పరిస్థితి వస్తుంది. 4 ఏళ్ళు ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేయడం ఏంటని అడుగుతున్నా, మీరు మనుషులేనని అడుగుతున్నా, మీకు మృగాలకి తేడా ఏంటని అడుగుతున్నా. వీళ్ళు ఏం చేయాలి అదే ఆలోచిస్తున్న. చాలా సీరియస్గా ప్రజా చైతన్యం తీసుకొచ్చి ఇలాంటి కొవ్వు ఎక్కిన వాళ్ళని కొవ్వు తగ్గించే విధంగా మనం చర్యలు తీసుకుంటే తప్ప, చట్టం కూడా పగడ్బందీగా చేస్తే తప్ప సాధ్యం కాదు. మా పోలీస్ వ్యవస్థ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు నేరస్తుల కంటే సమర్థులుగా ఉంటే మీది అప్రహ్యాండ్ ఉంటుంది, నేరస్తుల కంటే మీరు ఇన్ఫీరియర్గా ఉంటే నేరస్తులది అప్రహ్యాండ్గా ఉంటుంది. అది NDA ప్రభుత్వంలో జరగనివ్వనని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 5 కోట్ల మందికి హామీ ఇస్తున్నా.
ఈరోజు మాట్లాడుతూ భావ వ్యక్తీకరణని మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ ఇష్ట ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఆడబిడ్డల చెల్లెమ్మల వ్యక్తిత్వాన్ని హననం చేయడం అని అడుగుతున్నాం. అసభ్యకరమైనటువంటి